భోజనం తినిపించడం. ప్రస్తావన. లంగరులో అందరూ కలిసి భోజనం ఎలా తయారు చేస్తారో, కలిసి ఎలా భోంచేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈరోజు బిట్టు ఇంట్లో కుర్చీ మీద కూర్చుని టీవీ చూస్తున్నాడు. అప్పుడే వంటింట్లోంచి వాళ్ళమ్మగారొచ్చారు. బిట్టు, నువ్వు వంటింట్లోకి వెళ్ళి కుక్కర్ ఎప్పుడైతే 3 కూతలొస్తుందో అప్పుడు గ్యాస్ కట్టేసేయి. అబ్బా, కానీ ఇప్పుడు నేను టీవీ చూస్తున్నానమ్మా. బిట్టు, నేను నీ గదిని శుభ్రం చేయడానికి వెళ్తున్నాను. అతిథులు వచ్చే సమయమైంది. నువ్వు నాకు సహాయం చెయ్యి. మీరు కూడా ఇంటి పనులలో మీ పెద్దలకు సహాయం చేస్తారా? ఎలా చేస్తారు? బిట్టు వంటింటిలోకి వెళ్ళాడు. ఏంటో, ఈ కుక్కర్కి కూతలు ఎప్పుడొస్తాయో. అప్పుడే బిట్టు వాళ్ల తాతగారు మంచినీళ్ళు తాగడానికి వంటింట్లోకొచ్చారు. అరే బిట్టు, చాలా వండేశావే. లంగరేవైనా ఏర్పాటు చేస్తున్నావా ఏమిటి? కాదు తాతగారు, ఈ వంట మొత్తం నేనసలు చేయలేదు. నాకసలు వంట చేయడమే రాదు. ఇంక పైగా వంట చేయడం అనేది ఆడవాళ్ల పని కదా. బిట్టు అనుకుంటున్నాడు వంట చేయడం ఆడవాళ్ల పనని. బిట్టు చెప్పేది మీకు నిజమనిపిస్తోందా? అరే, అలాంటావేంటి బిట్టు? వంట ఎవరైనా చేయొచ్చు. నేనైతే మీ అమ్మకంటే బాగా వండుతాను తెలుసా. అవునా తాతగారు? కానీ మీరు నాకెప్పుడూ ఏది వండి పెట్టలేదే. అది ఆ రోజు కాదు. సర్లే బిట్టు, నేను రేపు నీకోసం ఏదైనా చేసి పెడతాను ప్రత్యేకంగా. బిట్టు నవ్వుతున్నాడు. ఈలోగా తనకొక విషయం గుర్తొచ్చింది. కానీ తాతగారు, ఈ లంగర్ అంటే ఏంటి? నేనీ విషయం గురించి ఎప్పుడూ వినలేదే. బిట్టుకి లంగర్ అంటే ఏంటో తెలీదు. మీకు లంగర్ అంటే ఏంటో తెలుసా? బిట్టు, గురుద్వారాలలో వచ్చే జనాల కోసం ఉచితంగా శాకాహార భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే లంగర్ అంటారు. ఉచితంగానా? అబ్బో తాతగారు, లంగర్ భోజనంలో ఏమేం పెడతారు? అక్కడ అన్నిటికంటే ముందు కఢాప్రసాదం దొరుకుతుంది. ఒక మూకుడులో గోధుమ రవ్వని బాగా వేయించి ఈ ప్రసాదాన్ని చేస్తారు. కొంతమంది చపాతీలను కాలుస్తారు. ఇంకొంతమంది బంగాళాదుంప కూరని చేస్తారు. వీటన్నిటితో పాటు చాలా పప్పుని కూడా చేస్తారు. లంగర్లో ఇంత భోజనం దొరుకుతుందా? అవును బిట్టు, అర్దాస్ తర్వాత గురుద్వారా వాళ్ళందరూ కలిసి అన్నిటికంటే ముందు వచ్చిన వాళ్ళందరికీ కఢాప్రసాదం ఇస్తారు. ఆ తర్వాత భక్తులందరినీ తివాచీల మీద కూర్చోపెట్టి భోజనం పెడతారు. మీరు కూడా ఎప్పుడైనా లంగర్లో భోజనం చేశారా? ఎప్పుడు, ఇంకా ఎక్కడ? మీకు అందరితో పాటు కూర్చుని భోజనం చేయడం ఎలా అనిపించింది? తాతగారు, ఇంతమందికి వంట చేయాలంటే ఎన్నో గిన్నెలు అవసరం పడుతూ ఉండొచ్చు కదా. లేదు బిట్టు, అన్ని పాత్రలు అవసరం పడవు. ఎందుకంటే ఎక్కువ శాతం లంగర్లలో భోజనాన్ని విస్తర్లలో వడ్డిస్తారు. భోజనం అయిపోయిన తర్వాత ఎవరి విస్తర్లు వాళ్ళు ఒక పెద్ద డ్రంలో పారేస్తారన్నమాట. కానీ తాతగారు, ఎవరైతే అక్కడ వడ్డిస్తారో వాళ్ళెప్పుడు తింటారు? అన్నం వడ్డించే వాళ్ళందరూ చివర్లో కలిసి కూర్చొని భోంచేస్తారు. తాతగారు, అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆనందమేమో కదా. అవును బిట్టు, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు
మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి వంట వండుతారు. అందరూ కలిసి కూర్చొని తింటారు కూడా. అంతేకాదు, భోజనం వండిన పాత్రలని అందరూ కలిసే శుభ్రం చేస్తారు. అవునా తాతగారు, నాకు ఒక్క విషయం మాత్రం అర్థమవ్వలేదు. లంగర్లో ఇంత ఉచిత భోజనం పెట్టడానికి వాళ్ళకి ఇంత వంట సామాగ్రి ఎక్కడి నుంచొస్తుంది? లంగర్ కోసం వంట సామాగ్రి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? బిట్టు, ఇక్కడందరూ ఆనందంతో దానమిస్తారు. కొంతమంది సామాన్లిస్తే కొంతమంది ధనాన్నిస్తారు. ఎవరైనా ఏదైనా దానమివ్వచ్చు. అలా వచ్చిన దానాలతోనే భక్తులకి భోజనాన్ని వండి పెడతారు. తాతగారు, ఇది చాలా మంచి విషయం. కలిసి వండడం, ఇంకా కలిసి తినడం. ఇలా బిట్టు వాళ్ళ తాతగారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో కుక్కర్ కూత వచ్చింది. తాతగారు గ్యాస్ కట్టేసి కాసేపటికి కుక్కర్ మూత తెరిచారు. బిట్టు చూడు అమ్మో ఏం వండిందో. ఉండు ఉండు, నేనే చూపెడతాను. ఇదైతే నాకెంతో నచ్చిన రాజ్మా కూర. నేను తినడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిట్టుకైతే నోరూరిపోయింది. ఈలోగా గంట మోగింది. బిట్టు, మీ మాయ అత్త వచ్చినట్టున్నారు. భేష్, ఇప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం. బిట్టు చాలా సంతోషంగా తలుపు తెరవడానికి వెళ్ళాడు. మీకు ఏ పదార్థం అన్నిటికంటే ఎక్కువగా ఇష్టం? మీ ఇంట్లో ఎవరెవరు వంట చేస్తారు? సారాంశం, లంగర్లో అందరూ కలిసి వంట ఎలా చేస్తారో, కలిసి ఎలా భోంచేస్తారో ఈ వీడియోలో మనం చూసాం.